హలో పిల్లలు, ఈరోజు మనం శరీర కదలికల గురించి నేర్చుకుందాం. మనం వ్యాయామం చేసేటప్పుడు ఇంకా ఇంటి పనులు చేసేటప్పుడు మన శరీరాన్ని వివిధ రకాలుగా కదిలిస్తాం. మరి ఈ కదలికలు ఎలా ఏర్పడతాయి, ఎప్పుడైనా ఆలోచించారా? సామాన్యంగా మనం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళడానికి నడవడం లేదా పరిగెత్తడం చేస్తాం. మరి చేప, నత్త, పాము వంటి జంతువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా ప్రయాణిస్తాయి, ఎప్పుడైనా ఆలోచించారా? మనలాగే వాటికి కూడా కదలడానికి అవయవాలు ఉంటాయా? జంతువులలో చలనాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మన శరీరంలో కదలికలు ఎలా జరుగుతాయో నేర్చుకుందాం. ముందుగా ఇప్పుడు మీరు నేను చెప్పే కొన్ని పనులను చేసి మీ శరీరంలో కదలికలను గమనించండి. కింద పడుకొని నడుము దగ్గర నుండి కాళ్ళను గుండ్రంగా తిప్పడానికి ప్రయత్నించండి. చేతులను మోచేతి దగ్గర, కాళ్ళను మోకాలి దగ్గర పరచండి. మీ చేతిని వంచి భుజాన్ని తాకండి. కొన్ని గింజలను నమలండి. ఇలాగే ఇతర శరీర భాగాలను కూడా కదిలించడానికి ప్రయత్నించండి. మీరు గమనించిన విషయాలను ఒక పట్టికలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలోచించండి, ఈ కదలికలు ఎలా జరుగుతాయి? మన శరీరంలో కదలికలు జరగడానికి ఏవైనా అవయవాలు పనిచేస్తాయా? మరి ఏ అవయవాలు పనిచేస్తాయి ఒకసారి ఆలోచించండి. మన శరీరంలో కదలికలు చర్మం కింద ఉన్న కొన్ని భాగాల వలన జరుగుతాయి. ఆ భాగాలను మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా వాటి కదలికలను చర్మం కింద గమనించవచ్చు. అవే కండరాలు, కీళ్ళు, ఇంకా ఎముకలు. ఈరోజు ఈ అవయవాల గురించి మనం నేర్చుకుందాం. ముందుగా మనం కండరాల గురించి నేర్చుకుందాం. మనం పరిగెత్తుతున్న ఆవు, గుర్రం, ఇంకా గేదెను గమనిస్తే వాటి శరీరంలో చర్మం కింద కదులుతున్న కొన్ని భాగాలను గమనించవచ్చు. ఈ భాగాలే కండరాలు. శరీరంలోని కదలికలకు కండరాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రయోగాలు చేద్దాం. వీటి ద్వారా కండరాలు శరీరంలో అన్ని భాగాల కదలికలకు ఎలా సహాయం చేస్తాయో నేర్చుకోవచ్చు. కృత్యం 1, భుజాన్ని తాకండి. ఎడమ చేయి పిడికిలి బిగించి మోచేతి దగ్గర వంచి మీ భుజాన్ని బొటన వేలుతో తాకండి. ఇప్పుడు కుడి చేతి ద్వారా మీ ఎడమ చేయి దండం చేయిని తాకండి. ఒక ఉబ్బెత్తు భాగాన్ని మీరు గమనించవచ్చు. దీనినే మనం కండరం అని అంటాం. చేతిని వంచడం వల్ల కండరం సంకోచిస్తుంది. కండరం సంకోచించినప్పుడు అది గట్టిగా, పొట్టిగా, మందంగా, లావుగా మారుతుంది. కృత్యం 2, ముదపండి, తెరవండి. మీ అరచేయి నేల వైపు ఉండే విధంగా ఇలా పెట్టి మీ వేళ్లను ఒకదాని తర్వాత ఒకటి ముదపండి, మళ్ళీ యథాస్థానికి తీసుకురండి. ఇలా చేయడం వల్ల అరచేతి వెనుక ఇంకా మణికట్టు వద్ద వేళ్ల మధ్యన కండరాలు కదలడాన్ని గమనించవచ్చు. ఇప్పుడు అరచేయి పైకి ఉండే విధంగా సాంచి మీ వేళ్లను ఇంతకు ముందు చేసిన విధంగా ముదపండి, మళ్ళీ యథాస్థానానికి తీసుకురండి. ఇలా చేసినప్పుడు మీ మణికట్టు ఇంకా మోచేతి మధ్య కండరాలు కదలడాన్ని గమనించవచ్చు. ఇప్పుడు చేసిన కృత్యాల ద్వారా కండరాలు ఎలా పనిచేస్తాయో పరిశీలించారా? ఇప్పుడు కండరాలు ఎలా పనిచేస్తాయో నేర్చుకుందాం. కండరాలు ఎప్పుడు జతగా పనిచేస్తాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక కండరం వైపుకి లాగుతుంది. అప్పుడు జతలో ఉన్న రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఎముక వ్యతిరేక దిశలో సాగడానికి జతలో ఉన్న రెండో కండరం సంకోచిస్తుంది. అప్పుడు మొదటి కండరం విశ్రాంతిస్తుంది. ఇలా రెండు కండరాలు జతగా సంకోచిస్తూ, వికోచిస్తూ మన ఎముకల్ని కదిలిస్తాయి. ఈ విధంగా కండరాలు ఎముకల కదలికలకు సహాయం చేస్తాయి. కొన్ని కండరాలు ఎముకలకు నేరుగా అతుక్కొని ఉంటాయి. మరికొన్ని కండరాలు ఎముకలకు గుండ్రంగా, తెల్లంగా ఉండే దారాల్లాంటి తంతువుల ద్వారా అతుక్కొని ఉంటాయి. ఈ దారాల్లాంటి తంతువులను టెండాన్స్ అని అంటారు. ఎముకల చివరలకు ఈ టెండాన్స్ అతుక్కొని ఉంటాయి. కండరాలు ఇంకా ఎముకల మధ్య టెండాన్స్ అనే తంతువులు అతుక్కొని ఉండడం వల్ల కండరాలు ఎముకలు జతగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఎముకల గురించి నేర్చుకుందాం.
మన శరీరంలో వివిధ రకమైన ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ నిర్మాణాన్నే మనం అస్థిపంజర వ్యవస్థ అని అంటాం. మానవుని అస్థిపంజరంలో 206 ఎముకలు ఉంటాయి. మానవుని అస్థిపంజరం మానవుని శరీర అవయవాలకు రక్షణనిస్తుంది, అంటే మెదడుకు, గుండె ఇంకా శ్వాసకోశాలకు, ఇంకా మూత్రపిండాలకు రక్షణని ఇస్తుంది. ఇంకా మన శరీరానికి ఒక విధమైన ఆకారాన్ని ఇస్తుంది. ఇంకా మనం నిలవడానికి, కదలడానికి సపోర్ట్ అనేది ఇస్తుంది. ఇంతకుముందు మనం కండరాలు కదలికలకు ఎలా పనిచేస్తాయో నేర్చుకున్నాం. మరి ఎముకలు మన కదలికలకు ఎలా సహాయపడతాయో మీకు తెలుసా? ఒక ఎముక మరో ఎముకను కదల్పగలదా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక ఎముక మరో ఎముకను ఎలా కదిలిస్తుందో నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని చేస్తాం. ఒక పెద్ద స్కేల్ని తీసుకొని మీ మోచేతికి మధ్యలో వచ్చేటట్టుగా పెట్టండి. ఇప్పుడు మీ స్నేహితుని సహాయంతో మోచేతి కింద ఒక దారాన్ని కట్టండి. ఇంకా మరొక దారాన్ని మోచేతి పైభాగంలో కట్టండి. ఇప్పుడు మీ చేతిని వంచడానికి ప్రయత్నించండి. మోచేయి వంగుతుందా? లేదు కదా. మరి ఎందుకు? ఆలోచించండి. మన చేతిలో మోచేయి కన్నా పైన ఒక ఎముక, మోచేతి కింద 2 ఎముకలు కలిసి ఒక రకమైన కీళ్లను ఏర్పరుస్తాయి. ఈ కీళ్ళ ఉండడం వల్లనే మనం మోచేతిని వంచగలుగుతాం. కీళ్ళు అంటే ఒక ఎముక మరో ఎముక మధ్యలో ఉన్న ఒక భాగాన్ని కీళ్ళు అని అంటాం. ఈ కీళ్ళు అనేవి లేకపోతే ఎముకలు కదలడానికి సాధ్యపడదు. ఇంతకు ముందు మనం కండరాలు ఇంకా ఎముకల మధ్య టెండాన్స్ అనే తంతువులు ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే ఒక ఎముకకి ఇంకా మరొక ఎముకకి మధ్య లిగమెంట్లు అనే తంతువులు ఉంటాయి. మనం ఇప్పుడు వివిధ రకమైన కీళ్ళ గురించి నేర్చుకున్నాం. కీళ్ళు అనేవి 2 రకాలుగా ఉంటాయి. 1 కదలని కీళ్ళు, 2 కదిలే కీళ్ళు. ముందుగా మనం కదలని కీళ్ళ గురించి నేర్చుకుందాం. మన అస్థిపంజరంలోని తలలోని ఎముకలను పుర్రె అని అంటాము. మన పుర్రెలో మొత్తం 29 ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలలో మీరు గమనిస్తే కింద దవడ ఇంకా పై దవడ అనేది ఉంటాయి. మీరు మీ కింద దవడని ఇలా కదిలించగలరు, అదే పై దవడను కదిలించగలరా? లేదు కదా. ఎందుకంటే మన పై దవడ కన్నా పైన ఉండే ఎముకలన్నీ అతుక్కొని ఉంటాయి. ఇవి కదలని కీళ్లతో అతుక్కొని ఉంటాయి. కింద దవడ అనేది కదిలే కీళ్ల కింద వస్తుంది. కదిలే కీళ్లలో వేరే వేరే రకాల కీళ్ళని ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొదటిది బంతిగిన్నె కీళ్ళు. బంతిగిన్నె కీళ్ళు అంటే ఒక బంతి లాంటి ఎముక ఒక గిన్నె లాంటి ఎముకలో అమరి ఉండడాన్ని బంతిగిన్నె కీళ్ళు అని అంటాం. ఎలాగైతే గిన్నెలోకి వేసినప్పుడు సులభంగా తిరుగుతుందో అలాగే ఈ కీళ్లలో ఎముకలు కూడా సులభంగా తిరుగుతాయి. ఇవి మన తొడ ఎముకలో ఇంకా మన భుజ ఎముకలో ఉంటాయి. మీరు భుజాన్ని తిప్పొచ్చు, గుండ్రంగా తిప్పొచ్చు, ఇంకా మన కాలిని కూడా గుండ్రంగా తిప్పొచ్చు. ఈ తిప్పడానికి ఈ కీళ్ళు అనేది సహాయపడతాయి. కదిలే కీళ్లలో 2 రకమైనది మడతబంధు కీళ్ళు. మడతబంధు కీళ్ళు అనేవి మన మోచేతిలో ఇంకా మోకాళ్ళల్లో ఉంటాయి. వీటిని ఒకవైపుకు మాత్రమే తిప్పగలము, ఎందుకంటే ఈ కీళ్ళు అలా అమరి ఉంటాయి. మీ మోచేతిని ఇంకా మోకాళ్ళని ఒకవైపుకు మాత్రమే తిప్పగలరు, మరోవైపుకు తిప్పలేరు, ఎందుకంటే అక్కడ మడతబంధు కీళ్ళు అనేవి ఉంటాయి కాబట్టి. మీరు పటంలో గమనించినట్టయితే వాకలిలో ఇంకా కిటికీలలో కీళ్ళు అనేవి ఉంటాయి. ఆ కీళ్ళు వాకలిని ఇంకా కిటికీలని ఒకవైపుకు మాత్రమే తిప్పగలవు, మరోవైపుకి తిప్పినట్లయితే అవి విరిగిపోతాయి. అలాగే మన మడతబంధు కీళ్ళు కూడా ఒకవైపుకు మాత్రమే తిరగగలవు,
మరోవైపు తిప్పినట్లయితే అవి విరిగిపోతాయి. కదిలే కిళ్ళల్లో మూడో రకమైన కిళ్ళు బొంగరపు కిళ్ళు. ఇవి మన మెడలో ఉంటాయి. ఈ కీళ్ళు మన మెడను ముందుకు వెనక్కు పక్కకు తిప్పడానికి సహాయపడతాయి. కదిలే కీళ్ళల్లో నాలుగో రకమైన కీళ్ళు జారుడు కీళ్ళు. ఇవి మన మణికట్టు ఇంకా యాంకిల్స్ లో ఉంటాయి. ఇవి మన చేయి ముందుకు వెనక్కు కదపడానికి, కాలు ముందుకు వెనక్కు కదపడానికి సహాయపడతాయి. మన ఎముకలు కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అనే మూలకాల ద్వారా ఏర్పడతాయి. పిల్లలు, మీరు అస్థిపంజరాన్ని చూసినట్లయితే మన అస్థిపంజరంలో పళ్ళు ఉండడాన్ని గమనించవచ్చు. మరి పళ్ళు ఎముకలేనా? కాదు, పళ్ళు ఎముకలు కాదు. పళ్ళు అనేవి కాల్షియం అనే మూలకంతో తయారై ఉంటాయి. మరి ఎముకలు కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ అనే మూలకంతో తయారై ఉంటాయి. ఈరోజు మనం శరీరంలో కదలికలు ఏ విధంగా జరుగుతాయో నేర్చుకున్నాం. అందులో కండరాలు ఎలా పనిచేస్తాయో అనేదాన్ని నేర్చుకున్నాం. ఎముకలు ఇంకా అస్థి పంజరం గురించి నేర్చుకున్నాం. కీళ్ళు అంటే ఏంటి, ఇంకా వివిధ రకమైన కీళ్ళు, అవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది నేర్చుకున్నాం. ఇదే విధంగా జంతువులలో కదలికలు ఇంకా చలనాల గురించి మీరు ఇప్పుడు వచ్చే వీడియోలో చూడవచ్చు.